वेलकम टू आरटीवी नेनु मी प्रकाश एजेंडा कार्यक्रम स्वागत तूर्पु गोदावरी जिल्ला एजेंडा भाग में मन प्रधानंगा तूर्पु गोदावरी जिल्ला प्रधान केंद्रंगा ओकप्पुडु उंडेदि कोकेनडगा पेरु गांचिनटुवंटि प्रस्तुत काकिनाड नगरंगा विरजिल्लुतू प्रस्तुत स्मार्ट सिटीलो एंतो पेरु गांचिनटुवंटि देशव्याप्तंगा आ स्मार्ट सिटीलो एंपिकगा उन्नटुवंटि प्रस्तुतमैते रेंडव स्थानंलो निलिचिनट्टुगा अयिते प्रकटिंचडं जरिगिंदि प्रस्तुतं काकिनाड सिटी स्मार्ट सिटीलो ए विधंगा इप्पुडैते अभिवृद्धि चेंदिंदि అంతేకాకుండా కాకినాడలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ సంబంధించినటువంటి అలాగే దోసలపూడి రమణరాజు గారు ఆ సామాజికవేత్త పౌర సంక్షేమ సంబంధించినటువంటి కనిమరారు అలాగే ఉన్నారు అలాగే ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే బాలాజీ గారు ఆ మాజీ కార్పొరేటర్ టీడీపీకి సంబంధించిన అలాగే తుమ్మల రమేష్ గారు ఉన్నారు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి కాకినాడ సార్ నమస్తే సార్ సార్ మనకు ప్రధానంగా కాకినాడ సిటీ అనగానే మనకు ఎంతో స్మార్ట్ సిటీగా ఒక 7 ఏళ్ళుగా స్మార్ట్ సిటీగా పేరు గాంచింది 7 ఏళ్ళ నుంచి కూడా ఇటువంటి అభివృద్ధి పరిస్థితులు కాకినాడలో చోటు చేసుకున్నాయి కాకినాడ స్మార్ట్ సిటీ అంటే ఎంతో పెన్షనర్స్ పారడైజ్ గా పిలుచుకునేది కాకినాడ అటువంటి కాకినాడ స్మార్ట్ సిటీగా రావడం ఎంతో అందరికీ కూడా గర్వకారణం కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ సిటీల్లో రెండో స్థానం అయితే దక్కించుకున్నట్టుగా మనకంతా కూడా అవార్డు రావడం కూడా చెప్తుంది ఇది ఎలా చూడాలి అభివృద్ధి అనుకున్నంత కాకినాడలో స్మార్ట్ గా ఉందంటారా అప్పుడు ఒక మంచి విషయం మీద చర్చ వేదిక పెట్టినటువంటి ఆర్టీవీ వారికి ప్రత్యేకంగా కాకినాడ పౌర సమాజం ధన్యవాదాలు తెలియజేస్తా ఉండండి ఈ యొక్క స్మార్ట్ సిటీ అనేటువంటి దాన్ని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పార్లమెంట్ చట్టం దీన్ని స్థానిక సంస్థలకు వాళ్ళు ఇచ్చేటువంటి నిధులేమి కావువి భవిష్యత్తులో వసూలు చేసుకునేటువంటి విధానంలో వడ్డీ లేకుండా ఏర్పాటు చేసినటువంటి పథకంలో భాగంగా వచ్చినటువంటి 1050 కోట్లు ఏడేళ్ల కాలంగా దీన్ని దుర్వినియోగం చేసి నగరాన్ని నాశనం చేసినటువంటి ఖ్యాతి స్మార్ట్ సిటీ తెచ్చుకుందండి ఈ యొక్క కాకినాడ నగరానికి దేశవ్యాప్తంగా అత్యంత జీవన సాఫల్య కేంద్రంగా దీన్ని ప్రకటించడం కూడా గతంలో ఒక అవార్డు ఇచ్చారు ఇప్పుడు పారిశుద్ధ్య నిర్వహణలో అద్భుతమైనటువంటి రెండో అవార్డు ఇచ్చారు కాకినాడ నగరంలో ఈ రోజుకి కూడా రోజువారీగా చెత్తలు తరలించేటువంటి ప్రక్రియ కానీ రోజువారీ డ్రైన్ క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ కానీ నగరంలో ఎక్కడా లేదు ప్రధాన రహదారిలో తప్ప లోపల ప్రాంతాల్లో ఎక్కడా లేదు 25,000 జనాభా 500,000 మేరకు పెరిగింది నగరం కిక్కిరిసిపోయింది నగర నడిబొడ్డున డంపింగ్ యార్డ్ పెట్టారు అట్లాగే పరిసరాల్లో ఉన్నటువంటి 16 గ్రామాల చెత్తలన్నీ కూడా ఉప్పు టేరులో కలవడం వల్ల కాకినాడ నగరానికి ముంపుకి కారణమవుతూ ఉంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ స్మార్ట్ సిటీ డబ్బులతోటి డంపింగ్ యార్డ్కి భూములు కేటాయింపులు చేసి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం చేస్తే ఈ నగరానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ చెత్తల నుంచి విముక్తి కలిగించేటువంటి గొప్ప అవకాశం కలిగి ఉండేది ఆ కార్యక్రమం ఏమీ చేయలేదు అట్లాగే కాకినాడ నగరపాలక సంస్థకి ఒక వ్యాపార సముదాయాలు నిర్మాణం చేయడం ద్వారా ఆదాయాలు వచ్చేటువంటి కార్యక్రమాలు చేయలేదు అదనంగా ఒక కొత్త పార్కులు నిర్మాణం చేయలేదు చెట్లకు రంగులు గోడలకు రంగులు వేశారు రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేశారు ఉన్న భవనాలను కూల్చి పారేశారు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేకుండా కాకినాడ నగర పౌరుల మీద 1,050 కోట్ల భారాన్ని పెట్టారు ఇది ఎన్ని సంవత్సరాల పాటు తలసర్ గ్రాంట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాటాలను మినహాయించుకుంటుందో వారికే తెలియాలి ఇప్పుడు ఆ నిధుల్లో 180 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది ఆ 180 కోట్ల రూపాయలు వస్తే తప్ప ఈ యొక్క గోదావరి కళాక్షేత్ర కానీ సైన్స్ సెంటర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన బిల్డింగ్ నిర్మాణం కానీ జరిగేటువంటి ప్రక్రియ లేకుండా తయారైంది ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు అంటే దోపిడీ జరిగిందనేటువంటి విషయం బయటకు రాకుండా ఉండడానికి ముసుగేసేటువంటి ప్రక్రియగా జరుగుతున్నటువంటి అభిప్రాయంగా మేము భావిస్తున్నాం సార్ ప్రధానంగా మనకి బాలాజీ గారు చిన్నపాటి చినుకుపడితేనే కాకినాడ అంతా కూడా తడిసి ముద్దవడంతో పాటు మొత్తం చెరువులు తలపిస్తున్నటువంటి పరిస్థితి రోడ్లు కొన్ని చోట్ల కనపడుతున్నాయి చిన్నటి వర్షానికే ఏ విధంగా చూడాలి ఏ విధంగా స్మార్ట్ సిటీ అని పేరు చెప్పడం జరిగింది దాని విధంగానే అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలంటారా ముందుగా ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టీవీ ప్రేక్షకులకు ఆర్టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే గతంలో 2016 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీల ఎంపికల్లో భాగంగా 14వ స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడ్డానికి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా కృషి చేసింది ఆ 14వ స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం వల్ల దాని వెనకాల ఉన్నటువంటి మా పార్టీ నాయకులు అవ్వచ్చు అలాగే కాకినాడకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఏదైతే
काकीना प्रती సామాజిక ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ రోజు పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రతిష్టాత్మకంగా చూసుకొని ప్రతి ప్రోగ్రామ్ ను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నిటిని కూడా కండక్ట్ చేసుకొని స్మార్ట్ సిటీ వస్తే ఎట్లా రూపొందించుకోవాలి ఎలాగా మన ప్రతిపాదనలు చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే మన అభివృద్ధి గతంలో మన స్మార్ట్ సిటీని ఎలా సద్వినియోగం చేసుకోగలం అన్న భాగంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే భూగర్భ ఇప్పటి నుంచి ఉన్నటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి కాకినాడకి చినుకు వస్తే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు అతి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సి హై లెవెల్ లో ఉంటుంది ఏదైతే భూగర్భ సీకన్న డౌన్ లో మన కాకినాడ ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న చినుకు పడినప్పటికీ కూడా సి ఆటు పోర్టులకి ఏదైతే ఉందో ఆటు పోర్టులకి ఇప్పుడు కూడా డ్రైనేజీలు కూడా పొంగి పొరలేటువంటి ప్రాబ్లం దానివల్ల అనేక సమస్యలు కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొన్నప్పటికీ కూడా దీని మీద అప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వంలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని అలాగే ఏదైతే ఉందో సముద్రం ఆటోపోర్ట్లు వచ్చినప్పుడు లిఫ్టిక్ ప్రాతిపదన ఏదైతే సముద్రం పొంగినప్పుడు రివర్స్ వస్తుందో లో టైడ్ హై టైడ్ ఎలా వస్తుందో ఆ రివర్స్ లో టైడ్ హై టైడ్ ఏదైతే మేజర్ డ్రైన్లు ఉన్నాయో ఆ మేజర్ డ్రైన్లకు ఆనుకోనకుండా రిజర్వాయర్లు నిర్మించి లిఫ్టింగ్ పద్ధతిలో పెడదామనేటువంటి స్మార్ట్ సిటీలో రూపకల్పనలో భాగంగా అప్పుడు రూపొందించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎవరైతే మన పెద్దలు అన్నారో ఆ టైప్లో దోచుకోవడం దాచుకోవడం టైప్లో రోడ్ల మీద రోడ్లు వేసి అవగాహన లేకుండా గత పాలకులు ఏదైతే గత మేధావులు కానీ కాకినాడ మేధావులు కానీ అందరూ రూపొందించినటువంటి రూపకల్పనలు కానీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి రూపకల్పన అన్ని కూడా తుడిచిపెట్టేసి ఈ దుచ్చరి చేసి ఈ రోజున ప్రతి సమస్యకు అన్ని 10,000 కోట్ల రూపాయలు వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గత 3-4 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది ఏదైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం డంపింగ్ యార్డ్ ఉందో అప్పట్లో గతంలో ఎన్ఎఫ్సిఎల్లో 20 ఎకరాలు తీసుకుని ఏదైతే మనం పవర్ చెత్త ద్వారా పవర్ని వేస్ట్ ఎనర్జీ ఏర్పాటు ప్లాంట్ అరేంజ్ చేసేసి జిల్లా మొత్తానికి పవర్ సప్లై చేసి జిల్లా మొత్తంలో ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ ఎనర్జీకి వస్తుందో దాని అంతా కూడా ఏదో మన కాకినాడ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి కార్యాచరణ చేసినప్పటికీ దాని అంతటినీ ఇది పెట్టించింది ఒక పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టలేదు ఒక నీటి ఏదైతే ఇవి ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి ఇది చేశారు కేవలం ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షను తీర్చుకోవడానికి మాత్రమే చేసినటువంటి కార్యాచరణలుగా ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాచరణలుగా ఎక్కడా లేదని చెప్పేసి అని మేము ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉన్నాం దీనికి ఇదేంటంటే మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా దేనికి వచ్చిందండి సెకండ్ ర్యాంక్ దేనికి వచ్చింది సరైనటువంటి చెత్త సేకరణ సరైనగా చేయట్లేదనా దేనికని డంపింగ్ యార్డ్ చూడండి డంపింగ్ యార్డ్ చేస్తే కొండలు 2 సంవత్సరంలో తీయాలని చెప్పేసి అని 15 ఫైనాన్స్లో 27 కోట్ల రూపాయలతో డంపింగ్ యార్డ్ను పొడి మట్టి చేసి పంపించేటువంటి ఇది కార్యక్రమాన్ని చేసి పెట్టినటువంటి 15 ఫైనాన్స్లో అమౌంట్ 27 కోట్లు తీస్తే ఇప్పటికొచ్చి కూడా డంపింగ్ యార్డ్ కొండల తరపడి ఉంది మీరు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏదైతే కాలుష్యం ఉందో డే అండ్ నైట్ ఏదైతే కాలుష్యకూరల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి ఆ ప్రాంతాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని చెప్పేసి అనేటువంటి చేసిన దాన్ని కూడా అటకెక్కించినటువంటి ఈ పాలక ఎక్కడైతే అధికార పక్షం ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన చిత్తశుద్ధికి సరైనటువంటి ఇది లేదు కేవలం కమిషన్లో తప్ప దందాలో ఈ యొక్క కార్యక్రమాలను అన్ని చేసుకొని స్మార్ట్ సిటీ నిధులన్నింటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయలేదని చెప్పేసి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది మాలో కూడా దీంట్లో ఏదైతే ఉందో ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలన్నింటిలో కూడా రాబోయే రోజుల్లో ప్రజలకి అందరికీ సమాధానం చెప్పేటువంటి విధానంగా కూడా మేము కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి తెలుపుకుంటున్నాం సార్ మన ప్రధానంగా సార్ రమేష్ గారు మనకి ప్రధానంగా 25,000 మందితో మొదలైనటువంటి కాకినాడ సిటీ ప్రస్తుతం 5 లక్షల జనాభా వరకు విస్తరించింది ఆ జనాభాకు సంబంధించినటువంటి మొత్తం అన్ని సౌకర్యాలు కూడా అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయంటారా మనకి మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీఓ వారికి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే 25,000 మందితో ప్రారంభమైనటువంటి ఈ కాకినాడ మున్సిపల్ పట్టణం ఈవేళ నగరంగా రూపాంతరం చెందడం జరిగింది ఇంచుమించుగా 5 లక్షల మంది ఈవేళ ఈ నగరంలో నివాసం ఉండడం జరుగుతూ ఉంది
కానీ వారికి తగ్గట్టుగా సౌకర్యాల కల్పన లేదు. అందుకే మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016లో మరి ఈ కాకినాడని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం 100 నగరాలకు పోటీ పెట్టి 100 నగరాలను ఈ దేశంలో ఎంపిక చేయడం జరుగుతుంది స్మార్ట్ సిటీలుగా అని పోటీ పెడితే మొదటిగా 14 నగరాలను ఎంపిక చేసినప్పుడు మరి ఆ 14 నగరాల్లో మన కాకినాడ కూడా ఎంపిక్ కావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంతోమంది మేధావులు కానీ మరి ఏదైతే అనేక సంఘాల నాయకులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ వీరందరి యొక్క ఆలోచనలు రేపు స్మార్ట్ సిటీని ఇస్తే ఈ కాకినాడ నగరాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలనే సమాలోచనలన్నీ చేసుకొని పంపిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మొదటి 14 నగరాల్లో కాకినాడ సిటీ కూడా మరి ఆ రోజున మాజీ శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు కొండబాబు గారి నాయకత్వంలో మరి ఆ రోజున కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా 5 లక్షల మందికి అన్ని సౌకర్య కల్పన చేయాలనే ఉద్దేశంతో అందరి యొక్క ఆలోచనలతో మనం ఆ రోజున చేసుకుంటే మరి ఏం చేశారు ఈ రోజున. యాక్చువల్లీ కాకినాడ నగరాన్ని విషయానికి వస్తే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతూ ఉంది. ఈ రద్దీని ఏ రకంగా మనం నియంత్రించాలనే ఆలోచనతో ఒక మల్టిపుల్ కార్ పార్కింగ్ పెట్టుకోవాలి. ఈ కార్ పార్కింగ్ అంతా ఒకే చోట జరిగితే ఏదైతే మెయిన్ రోడ్లలో కానీ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ సౌకర్యార్థం కార్ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది, అదేవిధంగా ఏ పని మీద వచ్చారో ఆ పని ముగించుకున్న తర్వాత ఆ కార్లు తీసుకెళ్ళిపోవడానికి ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసినా కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడికక్కడ స్కూటర్లు మోటార్ సైకిళ్ళు విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ జనాభాకు అనుగుణంగా ఎక్కడ సౌకర్యం లేదు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ యూనిట్ని ఏకంగా కౌన్సిల్ బాడీ ఉన్న కౌన్సిల్ బాడీ యొక్క స్థానిక ప్రజాప్రతినిధి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా రద్దు చేయించారు ఆయన. ఒకవైపున ఈ కాకినాడ నగరంలో జిల్లా కేంద్రం ఇది, ఉభయ గోదావరి జిల్లాలకు కానీ అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కానీ ఒక కేంద్రం ఈ కాకినాడ. ఈ కేంద్రంలో ఒక విజ్ఞానం వికాసం ప్రతి విద్యార్థికి అందాలి, ప్రతి ఒక్కరికి రావాలని ఆలోచనతో ఒక సైన్స్ స్క్వేర్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈరోజు పూర్తి చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఒక గోదావరి కళాక్షేత్రం, ఒక కళాక్షేత్రాన్ని ఆ రోజున ఏర్పాటు చేయాలని ఓ ప్లాన్ తీసుకొని అది మొదలు పెడితే ఈ రోజుకి పూర్తి కాని పరిస్థితి. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థని, ముఖ్యంగా ప్రధానంగా ప్రజా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఈరోజు ఏదైతే ద్వితీయ అవార్డు పొందారో దేని మీద పొందారు, ఈ ఊపర టూపర వెహికల్స్ తీసుకొచ్చి చెత్త సేకరణ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నట్టు 100 స్మార్ట్ నగరాల్లో కాకినాడ నగరంలోనే బాగా జరుగుతున్నాయి. అది ఫోటోల వరకే పరిమితము. ఫోటోలను చూసి ఫీడ్బ్యాక్ని తీసుకొని అవార్డులు ఇవ్వడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ అవార్డులు ఇచ్చిన వాళ్ళకి కానీ అది మంచి సంస్కారం కాదనేది నా ఆలోచన. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ కాకినాడలో ఎక్కడా కూడా డ్రైనేజీలు తీయట్లేదు. ఇందాక పెద్దలు రమణ రాజు గారు చెప్పినట్లుగా ఎక్కడికక్కడే డ్రైనేజీ వ్యవస్థ అంతా మురికి కూపంలా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలందరూ అనేక వ్యాధులతో, అంటే ఎక్కడైతే జనసమూహాలు ఉంటారో ఆ ప్రాంతాల్లో క్లీనింగ్ అనేది జరగట్లేదు. మెయిన్ రోడ్లు ఏదో తుడిచిపెట్టినట్టు శుభ్రం చేసినట్టు చేసి ఆ ఫోటోలను అప్లోడ్ చేసుకొని ఆ ఫోటోలు అప్లోడ్ ద్వారా ఈరోజు అవార్డులు పొందడం, అవార్డులు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ అదేవిధంగా గతంలో ఇదే కాకినాడకి బహిరంగ మల విసర్జన లేని సిటీగా ఈ కాకినాడ నగరానికి ఒక అవార్డు తీసుకోవడం జరిగింది ఈ దేశం కేంద్ర ప్రభుత్వం నుండి. ఎక్కడండి కాకినాడలో విపరీతమైన బహిరంగ మల విసర్జన జరుగుతుంది, కనీసం అది కంట్రోల్ చేయలేనేలు ఈరోజు ఎక్కడ ఈ అవార్డు తీసుకోవడానికి అర్హత, అసలు ఈ అవార్డు తీసుకోవడానికి కాకినాడ నగరపాలక సంస్థకు అర్హత లేదని నేను చెప్తాను. ఎందుకంటే గతంలో బహిరంగ మల విసర్జన లేని సిటీగా ఉన్న ఈ కాకినాడ నగరం మళ్ళీ బహిరంగ మల విసర్జన ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది. ఎన్నో కొన్ని 100 టాయిలెట్స్ 1000 టాయిలెట్స్ మనం ప్రతి ఇంటికి కట్టించాం, ఏమయ్యాయన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఒక మరుగుతుడు ఇవ్వలేదు ఎవరికి కూడా ప్రజలకి. బహిరంగం ఎక్కడికక్కడే జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడినట్టు, ప్రజల ఒక ఆరోగ్యాలన్నీ ఒకవైపు నుండి నాశనం అయిపోతూ ఉన్నాయి, ఇవాళ ఏమో అవార్డులు పొందుతూ ఉన్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతాం. ఒకవైపు అంతేకాకుండా బయో మైనింగ్ అని చెత్త అనే నగరం నడిబొడ్డులో ఒక డంపింగ్ యార్డ్ పెట్టి ఆ డంపింగ్ యార్డ్ తొలగిస్తామనే మాయమాటలు చెప్పి
ఇయాల బయో మైనింగ్ నగరం మధ్యలో ప్రజల పేద ప్రజలు ఉన్న సమూహం మధ్యలో బయో మైనింగ్ చేస్తే దాని ద్వారా వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాణాలకు ఎంత ముప్పు జరుగుతుంది అనేది ఈ పర్యావరణవేత్తలకి ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్నట్టు ఎమ్మెల్యేకి తెలియదా? అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి భయపడి ఈ ఎమ్మెల్యేకి భయపడి ప్రజలు నన్ను ఎదిరించే పరిస్థితి లేదు, నన్ను చూస్తే భయపడిపోతారు, ఈ ప్రభుత్వాన్ని అరాచకాలను చూస్తే భయపడిపోతారు, మనం ఎక్కడ మైనింగ్ చేసినా సరే కాల్చిన పొగ కాలుష్యాలు వెదజల్లిన అడిగేవారు ఉండరని ఉద్దేశంతో ఈవేళ కాకినాడ నగరాన్ని నగర ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది తప్పుడు విధానం. కాకినాడ నగరానికి మీరు ఏదైతే అన్నారో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. ఏదేమైనప్పటికీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అందరికీ అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన కల్పన చేయవలసిన బాధ్యత రాబోయే ప్రభుత్వాల వారి ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకు ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారంగా మేము చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, ప్రధానంగా రమణరాజు గారు మనకు ప్రధానంగా కాకినాడ ఎంతవరకు సేఫ్టీ అంటారు, అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం, స్మార్ట్ సిటీలో సరైన రక్షణ ఉందంటూ అని అంటారు, కానీ మనకు ఏ విధంగా రక్షణ ఉందని ప్రధానంగా అనుకోవాలి కాకినాడలోని? ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో కాకినాడ నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక కమాండింగ్ సెంటర్ పెట్టారండి. కాకినాడ మున్సిపాలిటీకి కూడా అంతటి అద్భుతమైనటువంటి భవనం లేదు. స్మార్ట్ సిటీ కార్యాలయం మాత్రం వాటర్ వర్క్స్ కాంపౌండ్ కార్యాలయంలో సురక్షిత మంచినీటి ప్రదేశంలో కట్టుకున్నారు చట్టవిరుద్ధంగా. అయితే ఈ రోజున కమాండింగ్ సెంటర్కి 20 కోట్ల రూపాయల బకాయి చెల్లించకపోవడంతో ఆ సంస్థ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల తిరిగి అక్కడ టెక్నాలజీని వాళ్ళు చేసేటువంటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల కాకినాడ నగరంలో ఎక్కడ సీసీ కెమెరాలు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఫండ్స్ లేనటువంటి వాతావరణంలో కాకినాడ ఉంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా కాకినాడకి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ఏ రూపంలోనూ కూడా, అంటే త్రాగునీటి సౌకర్యాల విషయంలో కానీ, ట్రాఫిక్ సౌకర్యాల విషయంలో కానీ, పారిశుధ్య నిర్వహణలో కానీ, వీధి దీపాల నిర్వహణలో కానీ, ఆదాయ విషయంలో కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగలేదు. పైగా ప్రజల మీద చెత్త భారాలు వేసి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసేటువంటి వాతావరణాన్ని ఈ రోజున కాకినాడ నగరపాలక సంస్థ అనుభవిస్తూ ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి 1000 మందికి 20 మంది పారిశుధ్య కార్మికులు ఉండేటువంటి వాతావరణంలో ఈ కాకినాడ కార్పొరేషన్ నియామకం చేసినట్లయితే సమగ్రమైనటువంటి పారిశుధ్య నిర్వహణ జరుగుతుంది. అప్పుడే ఈ అవార్డుకి అర్హత అనేటువంటిది వస్తుంది సార్. బాలాజీ గారు, ప్రధానంగా గతంలో 7 సంవత్సరాలు అవుతుంది, గతంలో టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ నగరంగా రావడం జరిగింది. అప్పట్లో అభివృద్ధి సరిగ్గా జరగలేదు. ఇప్పుడు మేము వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి, అది ఎలా చూడాలి? అప్పట్లో అభివృద్ధి జరిగింది లేదనేదానికి నిదర్శనమే అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్, అప్పుడు ఓపెనింగ్ అయినటువంటి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్, సీసీ కెమెరాలు కానీ అది, అట్లాగే కళాక్షేత్రం, సైన్స్ ఫేర్ సెంటర్, అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాల్లో భాగంగా ప్రధానమైన కాకినాడ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల భాగంగా విద్య మీద ఏదైతే ప్రతి స్కూల్ ఉందో ఆ స్కూల్ అన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేసినటువంటి స్మార్ట్ సిటీల్లో నిధులతో సుమారు 100 కోట్లతో మనకున్నటువంటి ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ దాకా సుమారు 115 స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఆ స్కూళ్ళన్నింటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో హై స్కూల్ మేజర్గా 15 హై స్కూల్ని తీసుకొని వాటిలో డిజిటలైజేషన్ మొత్తం అంత టెక్నాలజీ తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఏదైతే పిల్లలకు విద్య అతి చేకూరే విధంగా అర్థమయ్యే విధంగా డిజిటలైజేషన్ చేసినటువంటి స్మార్ట్ సిటీ రూపంలో భాగంగా తీసుకొచ్చింది, ఆ రోజు చేసింది. అంతేకాదు ఏదైతే రూపకల్పనలో ఉందో ఒకేసారి ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుండగా ప్రభుత్వం పోయింది. అది పోయిన తర్వాత దాని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది, తర్వాత వచ్చినటువంటి పాలకుల మీద ఉంటుంది. దీంట్లో ఏదైతే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి జరిగింది లేనిది అన్నదానికి ఇప్పటికీ కూడా శిలాఫలకాలు వేసి, అంటే ఏదైతే మనకి అప్పుడు 2016లో తీసుకున్నటువంటి మేధావుల దగ్గర నుంచి కానీ, స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, ప్రజా సంఘాల దగ్గర నుంచి కానీ ఏదైతే తీసుకున్నావో వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను మాత్రమే మేము ఆ స్మార్ట్ సిటీలో భాగంగా దశల వారీగా రూపకల్పన చేసేటువంటి కార్యాచరణ కింద భాగంగా పెట్టడం జరిగింది. అది పేజ్ 1లో ఉన్నటువంటి మేజర్ రోడ్డు ఏదైతే ఉందో మనకి జగన్నాథపురం దగ్గర నుంచి ఏదైతే మనకి
వయ్యా రమణయ్యపేట మీదగా సర్పవరం జంక్షన్కి వచ్చినటువంటి మేజర్ రోడ్డు, అదే అచ్చంపేట దగ్గర నుంచి బాలయోగి సెంటర్ దగ్గర దాకా ఇచ్చినటువంటి మెయిన్ రోడ్డు వెడల్పు. దాంట్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మన ఎలక్ట్రికల్ పోల్స్ని ఏదైతే చేస్తున్నో సెంట్రల్ లైటింగ్ తీసి ఓన్లీ పోల్స్ ఇది, అంటే ఏదైతే ప్రధానమైనటువంటి ఇరుకు భాగం, ఇరుకు భాగాలు ఏదైతే ఉన్నాయో రాబోయే కాలంలో ఉన్న మౌలిక మనకి మౌలిక సదుపాయాల్లో భాగంగా ట్రాఫిక్ అంతరాయం కలగాలని కలగకూడదనేటువంటి విధానాలతో అప్పుడు రూపకల్పన చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ రూపంలో చేసినటువంటి కార్యాచరణలన్నీ కూడా చేస్తే ఫేజ్ వన్ రూపకల్పన 70% చేసాం మేము. ఇప్పుడు అది చేసిందండి కదా, ఫేజ్ టూ రూపకల్పన ఎక్కడ చేశారనేది చూపించమనండి. మీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కానీ వైసీపీ నాయకులు కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఫేజ్ టూగా అప్పుడు 2016లో ఏదైతే ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ గైడ్లైన్స్లో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి రూపొందించినటువంటి రూపకల్పన అంతా మేము తీసుకొస్తాం, దాంట్లో మీరు ఏది బిల్డప్ చేశారో చూపించండి. మేమేం బిల్డప్ చేసామో మేమేం చేసామో ఆధారాలతో సహా మొత్తం అంతా కూడా నిరూపించాం. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కాకినాడ కార్పొరేషన్ నిర్మించలేని చేతకాని దద్దమ్మలగా ఇవాళ అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నాలుగు చోట్ల కార్పొరేషన్ ఎక్కడైనా నాలుగు చోట్ల ఉన్నటువంటి ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేదండి, కాకినాడ మొట్టమొదటిగా ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మూడు రాజధానులు అని చెప్పేసి అన్నాడు, ఒక్కసారి ఎవరైనా సరే కాకినాడ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయించుకోమనండి. ఎంత నాలుగు చోట్ల ఉంది ఎంతండి, పరిపాలనా విభాగాన్ని మేజర్ పరిపాలనా విభాగాన్ని నాలుగు చోట్ల విచ్చలవిడిగా చేసేసి మాకు ఎటువంటి అవగాహన ప్రజల మీద ఎటువంటి అవగాహన కానీ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ మేము విఫలమయ్యామనేటువంటి నిర్వచనే కాకినాడ కార్పొరేషన్ని నాలుగు చోట్ల పెట్టేటువంటి భాగంలో అదే పెద్ద ఫెయిల్యూర్ అండి వాళ్ళకి. ఇంకంతకన్నా దిగజారేటదనం ఇంకేది వేరేది కనిపించదు, మీకు క్లియర్గా కనిపిస్తుంది మా డెవలప్మెంట్ ఏదన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉన్న సైన్స్ ఫేర్ సెంటర్ కానీ రూపకల్పనలో మేము చేసినటువంటి ప్రతి డెవలప్మెంట్ని కూడా ప్రతి రోడ్డు విస్తరణని కూడా అప్పుడు చేసినటువంటి విస్తరణలు కదా, వీళ్ళు వచ్చినటువంటి విస్తరణలు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద రోడ్డు వేసుకోవడం, కాలగట్టుకోవడం, వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ దందాల కోసం చేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు కూడా చేయట్లేదని చెప్పేసి అని మేము తెలుపుకుంటున్నాం. ఇప్పుడు పనుల్లో కాకినాడ స్మార్ట్ సిటీలో పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొన్ని తప్పుదలు కూడా జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు, ఎలా చూడాలన్నది? కాకినాడ నగరానికి అవసరం లేని పనులన్నీ కూడా స్మార్ట్ సిటీలో చేయడం వల్ల, అంటే రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేయడం వల్ల ఇళ్ళు డౌన్ అయిపోయి వర్షాకాలంలో ముంపుకు గురైనటువంటి వాతావరణం పరిస్థితి తయారైందండి. అట్లాగే డ్రైన్లు కూడా ఎత్తు చేసేటువంటి పరిస్థితుల వల్ల కూడా నీరు మరి ఇతర ప్రదేశాల్లో కూడా పోయి నగర ముంపుకి తీవ్రమైనటువంటి కారణమైంది. ఈ నగరం ముంపుకి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఉప్పుటేరు కెనాల్ని ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియలను కూడా ఈ స్మార్ట్ సిటీ వాతావరణంలో తీసుకోలేదు. ఆఖరికి త్రాగునీటి సౌకర్యాలు కల్పించేటువంటి వాతావరణం విషయంలో కూడా వీళ్ళు పక్కా ప్రణాళికలు అనేటువంటిది ముందుగా తీసుకోకపోవడం వల్ల, అంటే ప్రజల నుంచి అభిప్రాయం అనేటువంటిది వాళ్ళ సలహాలు సూచనలు లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసినటువంటి ప్రక్రియ వల్ల తీవ్రంగా నిధులు దుర్వినియోగం అనేవి పైగా ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. ఈ స్మార్ట్ సిటీ అనేటువంటిది కంపెనీ చట్టంగా వచ్చి కాకినాడ కార్పొరేషన్కి గ్రహంలాగా పట్టింది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ నిర్వహణ పూర్తిగా 7 ఏళ్ల కాలంలో దోపిడీకి గురయ్యి ఎటువంటి ప్రయోజనం లేకుండా తయారైంది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ చట్టం నుంచి కాకినాడ నగరపాలక సంస్థను విముక్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీగా 7 సంవత్సరాల కిందట ఏర్పాటు కాబడింది. కాబట్టి 1,050 కోట్లు ఈ కాకినాడ నగర ప్రజలు తలసరి గ్రాంట్ మీద అప్పు తీర్చుకోవాల్సిందే తప్ప ఇవేం ఉచితంగా వచ్చినటువంటి నిధులు కాదు. కాబట్టి ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చట్టం నుంచి కాకినాడ నగరపాలక సంస్థను విముక్తిని చేసి పాత పద్ధతిలో కాకినాడ నగరపాలక సంస్థ ఒక స్థానిక ప్రభుత్వంగా నడిచేటువంటి పద్ధతిని ఈ ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షాలు కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా రాబోయేటువంటి కాలంలో వస్తుంది అనేటువంటిది పౌర సంక్షేమ సంఘం యొక్క అభిప్రాయం, విశ్వాసం అండి. సార్ థ్యాంక్ యూ సార్. ఇది అంశం మన కాకినాడ అయితే 2వ స్థానంలో రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100 స్మార్ట్ సిటీల్లో పాల్గొనగా అందులో 2వ స్థానం దక్కించి కూడా ఎంతో గర్వకారణం అయినప్పటికీ కానీ అభివృద్ధిలో కాకుండా ఓన్లీ చెత్త సేకరణ అనే విషయంలో 2వ స్థానంలో రావడంతో పలువురు అయితే ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, అలాగే కొన్ని పార్టీలు కావచ్చు, దీన్ని అంతా కూడా దీనిపై పెదవి విరుస్తున్న పరిస్థితి. అంటే కాకినాడ అనుకున్న అంత స్థాయిలో స్మార్ట్గా లేదంటూ పలు సమస్యలతో సతమతం అవుతున్నటువంటి అంశాలు, అంతేకాకుండా పాలన అధికార పార్టీకి సంబంధించినటువంటి పాలనా వైఫల్యాలు కూడా దీనికి ప్రధాన కారణంగా అయితే చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా స్మార్ట్ సిటీ నగరం మరింత పాత పద్ధతిలోనే కొనసాగితే బాగుంటుందంటూ తమ అభిప్రాయాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొంటుంది. ఇది ఎజెండా అంశం, మరొక ఎజెండాతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.